हाय फ्रेंड्स, वेलकम बैक टू गुंटूर रुचलु। ई रोजैते इंका नेनु मीकु एंतो हेल्दी ड्रिंक तो मी मुंदुकु वच्चानु। ई ड्रिंक एंटंटे क्यारेट अलागे बीट्रूट तोनंडि। ई क्यारेट बीट्रूट ज्यूस अनेदि चाला मंदि एंदुकंटे बीट्रूट अनेदि इष्टपडरु, क्यारेट इष्टपडतारु कानी बीट्रूट कूडा चाला मंचिदि। घाट अंतगा मनकि लेकुंडा उंडडानिकि इंदुलोकि चिन्न टिप्पु यूज चेसामु, अदि फालो अयिते चालु मीकु बीट्रूट अनेदि आ घाट तेलियकुंडा उंटुंदि, एंतो टेस्टीगा कूडा उंटुंदन्नमाट। అంతే కదండి, మనకి క్యారెట్లో విటమిన్ ఏ అనేది ఉంటుంది, దానివల్ల మనకి స్కిన్ చాలా గ్లో అవుతుంది, కంటికి అలాగే జుట్టు ఊడిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ క్యారెట్ అనేది చాలా మంచిది, కూరగా కానివ్వండి జ్యూస్గా కానివ్వండి। అలాగే బీట్రూట్ వచ్చేసి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ నుంచి వాల్వ్స్కి వాల్వ్ నుంచి హార్ట్కి బ్లడ్ పంప్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది బీట్రూట్ అనేది। హెమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట బీట్రూట్ జ్యూస్తో। జ్యూస్గా కానివ్వండి అలాగే కూరలుగా కానివ్వండి ఎలా అయినా తీసుకోవచ్చు మనం। మరి ఏం చేయాలో, వీటితో ఎలా చేయాలో చూద్దామా। ఈరోజు అయితే ఇక్కడ నేను ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ అలాగే క్యారెట్తో జ్యూస్ ఎలా చేయాలో చూస్తున్నానండి। ఇక్కడ బీట్రూట్ వచ్చేసి ఒకటి పెద్ద తీసుకున్నాను, క్యారెట్ మీడియం సైజ్ రెండు, అలాగే నిమ్మకాయ ఒకటి, మిగిలిన వాటిని అన్నింటినీ వేస్తూ ఎలా చేయాలో చూద్దాం। వీటిని ఇప్పుడు ముందుగా పీల్ తీసి పెట్టుకోవాలి రెండు కూడా। ఇప్పుడు ఇక్కడ నేను మిక్సీ జార్లో తొక్క తీసేసి కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు, అలాగే క్యారెట్ కూడా పీల్ చేసేసాను తొక్క మొత్తం కంప్లీట్గా, ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను। ఇప్పుడు వీటిల్లో మనకి బీట్రూట్ కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, ఒక హాఫ్ స్పూన్ సోంపు, అలాగే ఐస్ క్యూబ్స్, ఒక హాఫ్ వరకు నిమ్మ చెక్క, ముందుగా వీటిని కొంచెం గ్రైండ్ మెత్తగా చేసేస్తున్నాను, గ్రైండ్ చేస్తున్నాను। ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక 1.5 కప్ వరకు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను, ఈ బీట్రూట్ క్యారెట్కి తగినంతగా। ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న బాదం పప్పును ఇందులోకి యాడ్ చేస్తున్నాను, ఒక 4 వరకు బాదం పప్పును తీసుకున్నాను ఇందులోకి, బాదం పప్పు అనేవి మీ ఆప్షన్ అన్నమాట। చూడండి మెత్తగా అయిపోయింది, ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను। ఇలా చాలా సన్నగా ఉన్న హోల్స్ ఉన్న దాంట్లో ఫిల్టర్ చేసేసుకుంటే పిప్ అంతా కూడా పైన ఉండిపోతుందండి। పిప్పి రాకుండా మొత్తం కూడా మనం లిక్విడ్ అంతా కూడా బౌల్లోకి దిగేటట్టుగా చేసుకోవాలి। ఇక్కడ చూసారు కదా ఇలా వచ్చేస్తుంది మొత్తం, మనకి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు। ఇప్పుడు ఇక్కడ నేను గ్లాసులోకి సర్వ్ చేసుకుంటున్నానండి, దీనికి కూలింగ్ వాటర్ తీసుకుంటే మంచిదండి, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే అస్సలు బాగోదు, ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది వెజిటబుల్ జ్యూస్ ఎప్పటికప్పుడు। ఇప్పుడు దీంట్లోకి ఇష్టపడే వాళ్ళైతే, అంటే ఇదే ఘాటుతో ఇష్టపడితే అలాగే తాగేయచ్చు, కొంచెం ఘాటుగా అంటే మరీ బీట్రూట్ మనకి ఘాటుగా ఉంటుంది కదా కావాలనుకునే వాళ్ళు తేనెను పెట్టుకోవచ్చు। నేనైతే తేనె ఒక స్పూన్ కలుపుకుంటున్నాను ఇందులోకి, ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే। చాలా చాలా హెల్దీ డ్రింక్ అండి ఇది, రోజు ఉదయం మనం ఈ విధంగా చేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది, అంతేకాదు దీనివల్ల ప్రయోజనాలు కూడా మనం ముందే తెలుసుకున్నాం కదా। మరి ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు, సమ్మర్లో కూడా చాలా మంచి ఎనర్జీ డ్రింక్ అన్నమాట ఇది, మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి। అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ।